ఆకాశవాణి నమస్కారం రావు గారు నమస్కారం అండి మరి ఇప్పుడు ఇప్పుడే ఇక ఆనకాలం అయిపోయింది ఇప్పుడు రబీ కాలం స్టార్ట్ అయింది ఇక వర్షాలు మొత్తం తగ్గిపోయినాయి పాడి పశువుల్ని పెంచేటోళ్లకు ఈ పశుగ్రాసం కొరత అనేది ఏర్పడుతుంది మరి సంవత్సరం మొత్తం మీద పశుగ్రాసం లేక గడ్డి దొరకాలంటే ఎసుంఠి జాగ్రత్తలు తీసుకోవాలి మరి పాడి పశువులు పెంచేటోళ్ళు కానీ వ్యవసంధారులు కానీ పాడికి ఆధారం మేత అనేది అందరికి తెలుసు మనము ఈ చలికాలము కొద్ది ఎండాకాలం రాగానే శివాజీ చౌక్ దగ్గర ఆదిలాబాదులో మరి పశుగ్రాసం యొక్క కట్టలు కట్టేసి చూస్తూ చూస్తుంటాం చూస్తున్నాము అంటే అలాంటి కట్టలు కొనుక్కొని రైతులు వాటి పటి పశువులను మేపడం అనేది మరి ఎంతవరకు అది మనకు లాభదాయకం అనేది రైతుల పాపం చెప్పలేని పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఒక ప్రణాళికాబద్ధంగా మనము పశుగ్రాసాలను పెంచుకోకపోతే మరి పశుగ్రాసాల ద్వారా మనము పాల ఉత్పత్తిని పొందుతాం కాబట్టి ముఖ్యంగా పాల ఉత్పత్తిలో ఎక్కువ శాతము అంటే అరవై శాతం వరకు ఖర్చు పశుగ్రాసాలు దాణాల వల్లే ఖర్చు అవుతుంది కాబట్టి రైతులు ఒక ప్రణాళికా పథకంగా పశుగ్రాసాల పెంపకం చేపట్టాలి అనేక పథకాలు ఉన్నాయి రైతులు ముఖ్యంగా ఉపాధి హామీ పథకంలో గనక పశుగ్రాసాల పెంపకాన్ని గనక చేపడితే సంవత్సరానికి ముప్పై మూడు వేల రూపాయలు అందే అవకాశం కూడా ఉంటుంది కానీ చాలామందికి మన ప్రాంత రైతులకు ఈ అంశాలు తెలియవు కాబట్టి మరి దగ్గర ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ను అనుకొని ఈ పశుగ్రాసాల పెంపకాన్ని చేపట్టవచ్చు అయినా డైరీ ఫామ్పై ఆధారపడి జీవనోపాధి పొందే రైతాంగం కాలంతో సంబంధం లేకుండా సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు పశువులకు పుష్కలంగా మేలేరకం పశుగ్రాసాలను అందించాలి ఎందుకంటే ఐదు నుంచి ఆరు లీటర్లు పాలు ఇచ్చే పాడి పశువులకు కేవలం పశుగ్రాసాలపైనే మేపవచ్చు ఇలాంటి దాణాలు కూడా అవసరం లేదు కాబట్టి పోషకాలన్నీ పాడి పశువులకు అందినప్పుడే పాల దిగుబడి పాలలో శాతం పెరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పశువుల జీవితకాలంలో ఎక్కువ ఈత లేని సంవత్సరానికి ఒక దూడను పొందే అవకాశం కూడా ఈ పశుగ్రాసాల యొక్క మేత వలనే సాధ్యపడుతుంది అనమాట ఐదు ఎకరాల విస్తీర్ణంలో పశుగ్రాసాలని కనుక సాగు చేస్తే ఇరవై పాడి పశువులకు సంవత్సరంలో పుష్కలంగా పశుగ్రాసాన్ని అందించే అవకాశం ఉంటుంది అందుకొరకు రైతాంగం నీటి సౌకర్యం ఉన్న మూడు ఎకరాల భూమిని ఎంపిక చేసుకొని అందులో ఏపీబిఎన్ వన్ కోవన్ పారా లాంటి ధాన్య జాతి తర్వాత లూసర్న్ వంటి పప్పు జాతి పశుగ్రా వార్షిక బహువార్షిక పశుగ్రాసాలని సాగు చేస్తే మూడు నుంచి నాలుగు సంవత్సరాల వరకు నిరంతరంగా పశుగ్రాసం లభించే అవకాశం ఉంటుంది మరో రెండు ఎకరాలు తేలికపాటి భూమిలో వర్షాధారంగా ఎస్ఎస్జి ఫిఫ్టీ నైన్ త్రీ అంటే ఈ జొన్న రకము ధాన్యపు జాతి అలసంద పెసర వంటి పప్పు జాతి ఏకవార్షిక పశుగ్రాసాలని మిశ్రమ పంటగా సాగు చేసుకోవాలి అలాగే యాభై పాడి పశువులు పోషించే రైతులు సుమారు పది ఎకరాల విస్తీర్ణంలో పశుగ్రాసాలని సాగు చేస్తే అప్పుడు పాడి పశువులకు కావలసినంత పశుగ్రాసము పుష్కలంగా లభించే అవకాశం ఉంటుంది ఐదు ఎకరాల్లో ఏపీబిఎన్ వన్ ఎకరాల్లో లూసర్ను మరో మూడు ఎకరాల్లో మొక్కజొన్న లేదా జొన్నలో అలసంద లేదా పిల్లి కలిపి మిశ్రమ పంటగా సాగు చేస్తే సంవత్సరం పొడుగున పశుగ్రాసం పశువులకు అందించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ చలికాలంలో నేపియర్ ప్లస్ అలసంద అలసంద ప్లస్ మొక్కజొన్న అలసంద ఇలాంటి రకాలను మనం గనక చేపడితే తప్పనిసరిగా పశుగ్రాసాలు రాయి పాడి పశువులకు అందే అవకాశం ఉంటుందండి అంటే ఒక ప్రణాళిక ప్రకారం ఎన్ని పశువులకు ఎంత ఎన్ని ఎకరాలు సాగు చేసుకుని ఇట్లా పద్ధతి ప్రకారం చేసుకుంటే సంవత్సరం పొడవునా పశుగ్రాసం అందే అవకాశం ఉంటుందండి మరి ఈ ఈ పశుగ్రాసాల సాగులు లేక ఈ గడ్డి సాగులు మనం అధిక దిగుబడి పొందాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి మరి ముఖ్యంగా అధిక దిగుబడినిచ్చే నాణ్యమైన హైబ్రిడ్ రకం పశుగ్రాస విత్తనాలను మాత్రమే వాడడం మంచిది పశుగ్రాసం కోసం అభివృద్ధి చేసిన విత్తనాలను సాగు చేస్తే గింజల దిగుబడి కంటే పశుగ్రాస దిగుబడి ఎక్కువగా లభిస్తుంది పశుగ్రాసాలని సాగు చేసినప్పుడు కలుపు తీయడము ఎరువుల వాడకము నీటి తడిపెట్టడము కోతలు తీసుకోవడం మొదలైనవన్నీ సక్రమంగా చేసుకోవాలి పశుగ్రాస పంటలు సాగు చేసేటప్పుడు పంటల మార్పిడి ఆచరిస్తే సంవత్సరం మొత్తం పశుగ్రాసం లభించడంతో పాటు భూసారం కూడా వృద్ధి చెందుతుంది ఉదాహరణకు హైబ్రిడ్ నేపియర్ ప్ల ప్లస్ అలసందలో అంతర పంటగా రబీ లూసర్ను మనం పెంచుకోవచ్చు అదేవిధంగా హైబ్రిడ్ నేపియర్ ప్లస్ ఎడ్జ్ లూసర్ను సంవత్సరం మొత్తం కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది ఈ విధంగా అంతర పంటలను మనం పెంచుకోవాలి అలాగే సిల్వి ప్యాస్చర్ అంటే పెద్ద పెద్ద చెట్లు ఉన్న చోట కింద మనం పశుగ్రాసాలను కూడా పెంచుకోవచ్చు దాంట్లో గినీగడ్డి సిరాట్రోలు సుబాబుల్ పంటలో వేసుకోవచ్చు సింక్రస్ మరియు సిరాట్రో అనే రకము గడ్డి రకం ఏదైతే ఉంటుందో అది కూడా రోడ్స్ గడ్డి సిరాట్రో అనేవి కూడా ఇలాంటివి మనం పంచుకోవచ్చు పంట పంటకు మధ్యకాలంలో తక్కువ వ్యవధిలో వేయదగిన పశుగ్రాసాలను ఎంపిక చేసుకుని సాగు చేస్తే అధిక మొత్తంలో పశుగ్రాసం లభించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇటీవల మన జిల్లా కలెక్టర్ గారు కూడా గిరిజన ప్రాంతాల్లో చాలా పాడి పశువులను అందించారు వారి యొక్క ఉపాధి మెరుగుపరచడానికి వారు ముఖ్యంగా ఈ పశుగ్రాసాల పెంపకానికి మరి అక్కడ ఉన్న అధికారులు కొద్దిగా కృషి చేసి వీళ్లకు ఉన్న భూముల్లో పశుగ్రాసాలను ఉపాధి హామీతో అనుసంధానం చేసి పెంపించగలిగితే ఈ యొక్క పాడి పశువుల యొక్క వాటికి కావలసిన పశుగ్రాస యొక్క అవసరాలు తీరే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుంటే మరి రైతులకు అవగాహన కల్పించి పశుగ్రాసాల పెంపకాన్ని చేపడితే చాలా ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంటుంది దా ఎందుకంటే ధాన్యం జాతి పశుగ్రాసాలతో అంతర్ పంటలుగా లేదా మిశ్రమ పంటలుగా పప్పు జాతి పశుగ్రాసాలను సాగు చేస్తే పశుగ్రాస పోషక విలువలు పెరుగుతాయి నీలసారం కూడా అభివృద్ధి చెందుతుంది వ్యవసాయ యోగ్యమైన భూమిలో కనీసం పదిహేను నుంచి ఇరవై శాతం భూమిలో బహువార్షిక పశుగ్రాసాలను సాగు చేస్తే సంవత్సరం అంతా పచ్చిమేత లభించే అవకాశం ఉంటుంది పొలాల గట్లు పశువుల పాక పరిసరాల్లో పశుగ్రాసాలను ఇచ్చే చెట్లను సాగు చేసుకోవచ్చు ముఖ్యంగా సుబాబు లాంటి చెట్లను పెంచుకుంటే పశుగ్రాసం యొక్క కొరతను కూడా తీర్చే అవకాశం ఉంటుంది మరి పోషక విలువలు మెండుగా పొందడానికి పశుగ్రాసాన్ని తగిన సమయంలో కోసి మేపాల్సిన అవసరం ఉంటుంది అధిక మొత్తంలోని పశుగ్రాసాన్ని వృధా చేయకుండా శైలేజీ ఎండుగడ్డి తయారు చేయడానికి వంటి ఆధునిక పద్ధతులను ఆచరిస్తే కొంత కొరత సమయాల్లో ఇది పశుగ్రాసం లభించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పశుగ్రాసాలను వాడేటప్పుడు చాఫ్ కటర్లను వాడి పశుగ్రాస యొక్క ఏదైతే ఉందో దాన్ని మనం అరికట్టే అవకాశం ఉంటుంది ఇలాంటి కొన్ని చర్యలు చేపట్టడం వల్ల మరి రైతులలో ఒక మంచి అవగాహన కల్పించడం వల్ల పశుగ్రాసాలను నిరంతరం మనము పాడి పశువులకు అందించే అవకాశం ఉంటుందండి అయితే ఇప్పుడు కొంతమంది రైతన్నలకు నీళ్ళ సౌకర్యం ఉంటుంది కొందరికి నీళ్ళ సౌకర్యం ఉండదు వర్షాధార వర్షాధారంగా చేస్తారు మరి ఇలాంటి పరిస్థితులలో వాళ్ళు ఏ రకాల ఎంపిక చేసుకోవాలి మరి ఈ పశుగ్రాసాలని నీటి సౌకర్యం గనక ఉన్నప్పుడు ధాన్య జాతి పంటలైన జొన్న మొక్కజొన్న సజ్జ టియోస్ పంటలు వేసుకోవడం మంచిది గడ్డి జాతి పంటలైన నేపియర్ బాజ్రా హైబ్రిడ్ గిని గడ్డి పారాగడ్డి దీనానాథ్ గడ్డి సిగ్నల్ గడ్డి అంటే అలాంటి గట్టి రకాలను వేసుకోవచ్చు పప్పు జాతి పంటలైన లూసర్ను డెస్మాంతస్ అలసంతలు బర్సీమ్ గోరు చిక్కుడు సోయా చిక్కుడు లాంటివి కూడా వేసుకోవచ్చు ఇక వర్షాధారంగా కనుక పండిస్తుంటే రైతులు ధాన్యం జాతి పంటలైన జొన్న మొక్కజొన్న సజ్జా రాగి కొర్ర అరికెలు లాంటివి వేసుకోవచ్చు గడ్డి జాతి పంటలైన అంజన్ గడ్డి మార్వెల్ రోడ్స్ స్పియర్ సెటేరియా ప్యానిక్ బ్రకారియా జాన్సన్ సిగ్నల్ ఇవన్నీ గడ్డి రకాలన్నమాట ఇలాంటి గడ్డి రకాలను కూడా వేసుకోవచ్చు పప్పు జాతి పంటలైన డెస్మాంతి స్టైలో ఆ తర్వాత క్లిటోరియా సెంట్రో రైస్బీన్ మాత్ బీన్ వెల్వెట్ బీన్ స్వోర్డ్ బీన్ కందులు ఉలువలు చిక్కుళ్ళు అలసందలు గోరు చిక్కుళ్ళు సోయా చిక్కులు లాంటివి కూడా వేసుకోవచ్చు ఇక చలి ప్రాంతాల్లో జాతి పంటలు ఓట్స్ రాయి బార్లీ మొక్కజొన్న అవి లాంటివి వేసుకోవచ్చు ఇక వివిధ పరిస్థితులు అంటే ఏడాది మొత్తం నీటి సౌకర్యం ఉంటే హైబ్రిడ్ నేపియరు లూసర్ను ఒకే సీజన్లో నీటి కనుక వసతి కనుక ఉంటే మొక్కజొన్న పంటలు వేసుకోవచ్చు తక్కువ వర్షపాతం ఉంటే జొన్న సజ్జ సజ్జ జొన్న లాంటి పంటలు వేసుకోవచ్చు ఈ విధంగా అనేక రకాల పశుగ్రాసాలు అంటే ఇప్పుడు కొత్తగా సూపర్ నేపియర్ అనే రకం కూడా వచ్చింది అలాంటి పశుగ్రాసాలను పెంచుకున్నా కానీ పాడి పశువులకు మనం పశుగ్రాసం అందించే అవకాశం ఉంటుందండి అయితే మరి ఇప్పుడు ఈ చలికాలానికి అనువైన గడ్డి లేదా పశుగ్రాసం లూసర్న్ అంటారు ఎందువల్ల మరి లూసర్ను ముఖ్యంగా పాడి పశుగ్రాసాల యొక్క మహారాణి అంటారు ఎందుకంటే దీంట్లో ఇరవై ఎనిమిది రకాల ఎసెన్షియల్ అమ అమినో ఆమ్లాలు ఉంటాయి ఇవి పాడి పశువులకే కాదు మరి ఉత్తర భారతదేశంలో దీంతో రొట్టెలు చేసుకొని కూడా తింటారు దీనివల్ల బలవర్ధకమైన ఇది మంచి పశుగ్రాసము మంచి పోషకాహారం అనమాట సాగుకు టీ నైన్ ఆనంద్ టూ ఎస్ టూ ఫార్టీ ఫోర్ క్యాంప్ త్రీ కోవన్ అనే రకాలు చాలా అనుకూలము అక్టోబర్ నవంబర్ మాసాల్లో ఇవి ఇప్పుడు అంటే ఈ మాసాల్లోనే మనం విత్తుకోలే అవకాశం ఉంటుందండి సాళ్లలో సాళ్ల మధ్య ఇరవై నుంచి ఇరవై ఐదు సెంటీమీటర్ల ఎడము ఉండేటట్టు ఎకరాకు పన్నెండు కిలోల నత్రజని నలభై కిలోల పొటాష్ ఎరువులను వాడి ఈ యొక్క లూసన్ గడ్డి విత్తనాలను విత్తుకోవచ్చు వారానికి ఒకసారి ఆ తర్వాత పది నుంచి పన్నెండు రోజులకు ఒకసారి తడి ఇచ్చి డెబ్బై రోజులకు మొదటి కోతను మనం పొందే అవకాశం ఉంటుంది తర్వాత ఆఫ్రికా ఖండంలో పుట్టిన బొబ్బర్లు లేదా లూసర్ను మానవ ఆహారంగానే కాకుండా బలమైన పశుగ్రాసంగా కూడా ప్రపంచ ప్రఖ్యాతి పొందింది కాబట్టి ఇందులో దాదాపు ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు శాతం మాంసకృతులు ఉండడం వల్ల పశుగ్రాసము పచ్చి రొట్ట ఎరువు దాదాపుగా అన్ని ఆసియా ఆఫ్రికా దేశాల్లో పండిస్తున్నారు మరి లూసర్ను సాగు ఉష్ణోదర కృత చాలా తక్కువగా ఉండాలి ఇప్పుడు అది శీతాకాలంలోనే మనకు సాధ్యమవుతుంది ఇసుక నేలలు మొదల్లో బంక నేలల వరకు అన్ని రకాల నేలల్లో కూడా ఈ యొక్క లూసన్ అనేది పెరుగుతుంది మురుగునీటి సదుపాయము అనువైన నత్రజని స్థాపన నేలలు ఉండాలి నేలను రెండు నుంచి మూడు సార్లు లోతుగా దున్ని వరుసల మధ్య ముప్పై సెంటీమీటర్ల దూరం ఉండేటట్టు ఎకరాకు ఎనిమిది కిలోమీటర్ల విత్ కిలోల విత్తనాన్ని జల్లుకుంటే ఈ యొక్క పశుగ్రాసం అరవై నుంచి డెబ్బై రోజుల్లో మొదటి కోతకు వస్తుంది ఈ విధంగా విత్తిన వెంటనే డెబ్బై రోజుల పూత వచ్చి కాయలు లేతగా ఉన్నప్పుడు మొదటి కోత కొయ్యాలి కోత ఈ పదిహేను సెంటీమీటర్ల ఎత్తులో కోస్తే మళ్ళీ చిగురించి గురించి నలభై ఐదు రోజులకు మళ్ళీ రెండో కోతకు ఇది తయారవుతుంది సార్లు కోత కావాలంటే మొదటికి నలభై ఐదు రోజులకు ఆ తర్వాత ముప్పై రోజులకు ఒకసారి చేపట్టాలి ప్రతి ఇరవై రోజులకు ఒకసారి తేలిక తడులు ఇస్తే గొర్రెల్లో కూడా ఈ పశుగ్రాసాన్ని కండ పెరగడానికి కూడా ఉపయోగిస్తారు కాబట్టి ఇలాంటి బలవర్ధకమైన పశుగ్రాసాన్ని లూసర్ను ఏదైతే అల్ఫా అల్ఫా అంటారో ఈ యొక్క పశుగ్రాసాన్ని మెప్పడం వల్ల పశువుల్లో పునరుత్పత్తి క్రమము సక్రమంగా ఉండడము పశువులు సరిగ్గా ఎదక రావడము పశు పాల యొక్క ఉత్పత్తి పెరగడము లాంటి అంశాలు కూడా పాడి రైతులు గమనించవచ్చు కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క చలికాలంలో లూసర్ను పెంపకాన్ని విరివిగా చేపట్టినట్టయితే ఎందుకంటే ఈ యొక్క విత్తనాలు కూడా సుమారు నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయల కిలో అమ్ముడుపోతాయి కాబట్టి ఈ యొక్క పశుగ్రాసం పెంచడమే కాకుండా విత్తనాలు ఉత్పత్తి చేసినా కానీ రైతులకు ఒక మంచి ఆదాయ మార్గంగా లభించే అవకాశం ఉంటుందండి చాలా మంచిదండి మహసం రావు గారు ఈ సంవత్సరం పొడుగున దొరికే పశుగ్రాసాలు లేక గడ్డి గురించి ఇంకా చలికాలానికి అనువైన పశుగ్రాసం లూసర్ను గడ్డి గురించి చాలా చక్కగా చెప్పిన పాడి పశువుల పెంపకందారులు ఈ రకంగా సంవత్సరం పొడుగున తమ పాడి పశువులకు పశుగ్రాసాలు ఉండేటట్టు ఈ రకంగా ప్రణాళిక వేసుకొని ఈ రకమైనటువంటి గడ్డి జాతులను సాగు చేసుకొని వాటిని పాడి పశువులకు మేపి మంచి పాల ఉత్పత్తిని పొందాలని ఆశిస్తూ అందుకు మీరు చెప్పిన ఈ విషయాలన్నీ రైతులు అవగాహన చేసుకొని వీటిని పాటించాలని కోరుకుంటూ ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు ఇనుండ్రి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసి వినిపించుండ్రీ